టీడీపీ నేత బోండా ఉమకు ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బోండా ఉమ తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించి చరిత్రహీనుడిగా మిగిలాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమాకు డిపాజిట్ రాకుండా ఓడిస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు హత్యాప్రయత్నం చేస్తావా? ఏమాత్రం సమంజసం నీకు? మానవత్వం లేదు? నీకు పిల్లలున్నారు కదా, నీకు పిల్లలున్నారు కదా, అదే ఘటన నీకు జరిగితే నువ్వేమైపోతావు బోండవమ్మా? వీటన్నిటికీ మూలాలు తప్పకుండా బోండవమ్మ చుట్టే తిరుగుతున్నాయి. అతనే చెప్తున్నాడు, దుర్గారావు అనేది నా సొంత మనిషి, అన్నా క్యాంటీను తీసేశారు కాబట్టి రాయేశాడు అని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు. దుర్గారావు అనే వ్యక్తి నాది ఆ ఘటన జరిగినప్పుడు నా దగ్గర ఉన్నాడని కూడా చెప్తున్నాడు అతను. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఇంక చెప్పండి, ఇంకా ఆధారాలు కావాలా? ఏదో చిన్నపాటికే వేద్దాం అనుకుంటే అది అక్కడ తగిలింది అని చెప్పి అంటాడు. అంటే చిన్నపాటికైతే నువ్వు రాయేస్తావు నువ్వు తప్పు కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తగలని రావడం చూడు, తగిలితే ఏమైపోయేది పరిస్థితి? రాష్ట్రం అంతా కూడా గందరగోళం అయిపోయేది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పని బోండమ్మకి తెలియపరచుకుంటూ, నీకు డిపాజిట్ రాకుండా ఓడిస్తానని చెప్పి మాత్రం నేను ఛాలెంజ్ చేస్తున్నా బోండమ్మకి. నాకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలి, ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో జగనన్న పథకాలు చక్కగా అందరికీ అందాలన్నా, మంచి మెజారిటీతో కనుక గెలిపించగలిగితే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పని, ఈ కెనాల్స్ ఆధునీకరించడం కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడం కానివ్వండి, తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీరు వచ్చే విధంగా చేయడం కానివ్వండి, దోమల సమస్యని పరిష్కరించే విధంగా కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఫ్లైఓవర్స్లో ఆర్యూబీలు ఉన్నాయో వీటన్నిటి కూడా పరిష్కారం చూపెట్టే విధంగా కానివ్వండి. ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ జరగాలంటే, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. స్థానికంగా సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలవాలి. ఎంపీగా కేసీఆర్ గారు గెలిస్తేనే ఇవన్నీ జరుగుతాయని చెప్తే